మాట్లాడరని దానికి సమానం చెప్పడం కాదు అంశం ఇది. ఇక్కడ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో సమసమాజం స్థాపించాలని చెప్పి ఆ రోజు వచ్చి రిజర్వేషన్లు అనే అంశాన్ని ఎందుకు తీసుకొచ్చారు? కింద ఉన్నవాడిని వచ్చి చేయూతనిచ్చి దాని పైకి తీసుకురావాలి, సమాజంలో వాళ్ళు గౌరవంగా బతికే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి రిజర్వేషన్ పెట్టారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆయా సామాజిక వర్గాలకి, అది బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా మైనార్టీ అయినా ఎవరైనా సమాజంలో అట్టడుగు వర్గాలు ఉంటే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నిండి ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు వారికి అవసరం వారికి ఆలోచన సరళిగా వారికి ఆర్థిక సహాయం చేస్తూ ఆ వారి నుంచి బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. ఒక స్థాయికి లెవెల్ ప్లేయింగ్ అంటే మంది ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ దాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేశారు. అందులో ప్రధానంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అందరినీ కూడా ఈ సమాజంలో నుంచి వారు కూడా తలెత్తుకుని తిరిగా ఉండేటట్లు చేయాలని ఉద్దేశంతోనే ఇందాక మా కోఆర్డినేటర్ గారు చెప్పినట్టు వాళ్ళకి ఇచ్చిన కార్పొరేషన్లు కానీ లేకపోతే 50% నామినేషన్ పదవుల్లో పదవులు కానీ లేకపోతే వాళ్ళకి ఇస్తున్న గౌరవం కానీ ఇవన్నీ కూడా అందులో భాగమే. ఇవాళ ఎందుకు ఇవాళ దీని మీద ఎంత చర్చ జరుగుతుంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఇవాళ సమావేశం జరుగుతున్నాం కాబట్టి రాష్ట్రంలో ఉన్న యావత్తు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకసారి బీసీలు గారు చూస్తున్నారు. అమ్మ మేము బీసీలకు వచ్చి ఓన్ చేసుకున్నామని చెప్తున్నారు. ఏం ఓన్ చేసుకున్నారు? అధికారం ఉన్నప్పుడు మోకిచ్చారు లేకపోతే పొదిలిచ్చారు లేకపోతే వచ్చి ఒక ఇస్త్రీ పెట్టించారు, ఇచ్చి మేము వచ్చి చేసామంటే అది అది వాళ్ళకి అది ఆర్థికంగా అభివృద్ధి చేసినట్ట లేదా ఆ సామాజిక వర్గాన్ని వచ్చి ఈ గౌరవప్రదమైన సమాజంలో తీసుకొచ్చినట్టు వ్యవస్థలో తీసుకొచ్చినట్ట కాదు కదా. ఇవాళ అలా కాకుండా వాళ్ళు ఆర్థికంగా బలపతి చేయడానికి వాళ్ళ కుటుంబం వచ్చి గౌరవంగా ఆ ఊరిలో తరగతి తిరిగేటట్లు వాళ్ళ ఇంట్లో కూడా పిల్లవాడు చదువుకొని విద్యాభివృద్ధి సాధించి కలెక్టర్లో డాక్టర్లో ఇంజనీరో లేదా ప్రొఫెసర్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చేటట్లు ఇవాళ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఏదైతే ఉందో దానికి రెండింతలు మిందగా ఎన్నికల ముందే చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. మా నాన్నగారు ఒక అడుగు వేస్తే రెండు అడుగులు నేను వేస్తానని ఆయన అడుగులు వేసి ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఖర్చు పెట్టిన ఖర్చులను ఏ రకంగా చూసుకున్నా 180% వచ్చి ఈ వర్గాలకే మొత్తం బడ్జెట్లో ఉన్న అంతా కూడా వెళ్తుంది. ఉదాహరణకి డీబీటీ చూసుకుంటే, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చూసుకుంటే 179,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా బటన్ నొక్కి ఇస్తుంటే అది ఫంక్షన్ అవనివ్వండి చేయొద్దనివ్వండి లేకపోతే ఇంకో కార్యక్రమం అనండి దేనికి ఇచ్చినప్పటికి కూడా అందులో సుమారు 80,000 కోట్ల రూపాయలు ఒక్క బీసీ వర్గాలకే ఇస్తుంది. మరి వీళ్ళతో పాటు ఇంకా ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు అందరం తీసుకుంటే సుమారు 83% ఈ వర్గాలకి ఉంది. అంతా కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేయడానికే కదా ఇస్తుంది. ఇది డైరెక్ట్ బి ఇంక ఇది కాకుండా నా డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా ఇస్తుంది చూసుకుంటే సుమారు 165,000 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లోనూ ఒక బీసీలకి వెళ్ళింది. అది ఆరోగ్యశ్రీలో ఏమనేయండి లేదా ఇంకో కార్యంలో ఏమైనా ఇంకో కార్యక్రమానికి ఏమనేయండి ఇంత ముందు కంటే మిన్నగా ఇస్తుంది ఇవాళ ప్రభుత్వం. ఎక్కడ కూడా ఏ విధమైన అసంతృప్తి లేకుండా ఒక చిన్న అసంతృప్తి కానీ ప్రభుత్వం దృష్టికొస్తే వెంటనే దాన్ని రిజాల్వ్ చేసి వాళ్ళు కూడా సంతృప్తి విధానంగా ఉండాలనే విధానాన్ని ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. ఇది మా విధానం, ఇది ప్రభుత్వ విధానం, ముఖ్యమంత్రి గారితో ఆలోచన విధానం ఇది ఇది తీసుకుంది. అవాళ బీసీ డిక్లరేషన్ చెప్పింది ఏంటి ఎన్నికలు లేనప్పుడు చెప్పాం ఒక అవకాశం ఇవ్వండి మిమ్మల్ని సమాజంలో తలెత్తుకుని తిరిగేటట్లుగా నేను చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి ఆ రోజు ఆయన చెప్పారు. అదే ప్రకారం ఈ 3 సంవత్సరాల్లోనూ వాళ్ళందరికీ ఆ స్థాయిని తీసుకొచ్చారు. ఇంకా రాబోయే కాలం ఇంకా తీసుకురావాలి, ఇంతటితో సరిపోలే, ఇంకా పెంచాలి, ఇంకా వాళ్ళని ఇంకా తలుచుకుని తిరిగేటట్లు ఇంకా ఏర్పాటు చేయాలి ఈ సమాజం. నేను కూడా గౌరవంగా ఉండగలననే స్థైర్యాన్ని వాళ్ళకి కల్పించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన. ఆ విధంగానే వీళ్ళ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమంలో రేపు జరిగే ఎల్లుండి జరిగే ఈ జయహో బీసీ సభ ఏదైతే వెన్నెముక అన్నామో వెన్నెముక్కని మేము నమ్మాం. ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీ పార్టీకి బలహీన వర్గాలే ఎవరైతే బీసీలు ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు వెన్నెముక్క, వాళ్ళ అభివృద్ధే మా ధ్యేయం, వాళ్ళ తాలూకు సంక్షేమమే మా ప్రభుత్వ ఎజెండా. ఆ కార్యక్రమం కానీ ముందుకి మరి మా పార్టీ మా నాయకుడి తాలూకు ఆలోచన మా పార్టీ విధానం అనేది కంఠాబద్ధంగా పదే పదే మేము చెప్తున్నాం. ఏ ఒక్కరో ఏం మాట్లాడుకుంటే చంద్రబాబు మాట్లాడుకుంటే మాటలు ఎన్నీ చెప్తారు, మాటలు చెప్పిన వాళ్ళు చేతల్లో ఎందుకు చేయలేపారు?
మా భగవంతుడు వచ్చి మా అద్భుతమైన అవకాశాన్ని 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా. రాష్ట్రం విడిపోయిన తర్వాత అంతకుముందు ఇంకో 9 సంవత్సరాలు చేశాడు కదా. మరి ఆ కాలంలో ఎందుకు మోకిచ్చి ఆపేశాడు, ఎందుకు ఇస్త్రీ పెట్టి చాపాడు, ఎందుకు వాళ్ళకు వచ్చి పొదిరి చాపాడు, ఎందుకు ఈ కార్యక్రమాలు చేయలేకపోయాడు వాళ్ళకి, ఎందుకు ఎందుకు మానేశాడు అంటే కారణం అతని చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు రాజకీయ ఆలోచన, రాజకీయ లబ్ధి, రాజకీయ కోణం, ఎంత ప్రతి అంశం కూడా రాజకీయమే. మా ముఖ్యమంత్రి రాజకీయాలతో తావు లేకుండా ఏదైతే భగవంతుడు ఇచ్చిన అవకాశం ఉందో దాన్ని సద్వినియోగం చేసి తరతరాలుగా మళ్ళీ ఆయన పేరును చెప్పుకునే విధంగా ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాం.